नमस्ते अंडी एंत अंदंगा चूँ मंदारालु आंटी माकु दग्गरिगा चूपिंचलेदु अनि अडिगारु कलर इदंडी मंची कलर कदंडी एंत अंदंगा उन्नायंडी पुवुलु जांकायलु कूडा ई संवत्सरं बागा वच्चायंडी सीताफलालु बागोच्चिनी पच्चिमिर्चिलन्नी तीसेद्दामंडी इक अयिपोयिनी इयन्नी पीकेसेयालि इक तीसेसि कायलु उन्नायि कोसेसुकुंटाम अयिपोयिंदि एं गासिनियंडि पच्चिमिर्चि मट्टिकि तीसेस्तारु अंकुलु इदिगोंडि इंका फ्रूट मिराकिल फ्रूट फ्लवर्स वस्तुन्नायि इगोंडि इंका మొత్తం అన్ని రంగులు వస్తున్నాయి బానే ఇదైతే రంగు వచ్చింది అనుకుంటున్నాం ఇది కోద్దాం అనుకుంటున్నాం కానీ గట్టిగానే ఉంది ఇంకా ఇంకా వద్దండి కొయిన ఇంకా ఉంది ఇంకా మంచి రానే ఉంది కిందకి వచ్చి పడిపోయినాక ఇట్లా వచ్చేయండి ఇట్లా వచ్చేయండి नारिंजकाय टेबल निम्म उंदे कोसुकुंदाम इगोंडि टेबल निम्म चूडंडि एट्ला उन्नायि एंत बागुन्नायि अटु वेल्लि कोस्तां मंदारालु चूडंडि एंत बागुन्नायि पुव्वुलु मंदार पुव्वुलु चूडंडि एट्ला उन्नायि इगोंडि టేబుల్ నిమ్మ ఇయన్నీ కోసేసుకుందాం ఈ సాంబార్లో చేసుకోవచ్చు మనం ఇడ్లీ పచ్చడి చేసుకుంటాం కదా చింతపండు బొద్దులైనా వాడుకోవచ్చు కట్ చేసిన కొద్దికి మనకి మర్ల వస్తాయి ఎన్ని ఉన్నాయి చూడండి సమ్మర్ అయితే చాలా బాగుంటాయి ఈ ఒక్కాయి మనకి ఒక ग्लास को इनचना अंत बहुत चूँ जांकायल भले उन्ना इला मिली बग्स फुल వాటర్ స్ప్రేయర్ కొనాలి పెద్దది జాంకాయలు చూడండి ఒక్క నిమిషం అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇదిగోండి 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 ఈ చెట్నే ఒక ఐదు ఆరు కాయలు ఉన్నాయి బాగున్నాయి ఇదిగోండి బాగున్నాయి కదా జాంకాయలు మట్టికి యాపిల్ చెట్లు ఆకులు రాలిపోతున్నాయి పూలు వస్తాయి అనుకుంటా ఇకప్పుడు పూలు వస్తే మరి ఈసారి నిలబడతాయో ఈసారి ఏమో తెలియదు చూడాలి ఈ పచ్చిమిర్చి అన్ని తీసేస్తానే ఈ చెట్టుని జాంకాయండి ఇది మంచి కాయ భలే టేస్ట్ ఉంటుంది చూపించాగా రెడ్ కలర్ పద్మండి ఇదేం జామ చెట్టేన అడిగారు నాటు జామ చెట్టేనండి ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు నేను చాలా చోట్ల తీసుకుంటాను మంచి మొక్క బాగుంది అన్నప్పుడు ఎంత అదృష్టం అండి ఇట్లా వచ్చి కోసుకొని హ్యాపీగా తింటంటే ఎంత తీగ ఉంటుంది జాంగాయ మట్టు భలే టేస్ట్ ఉంది సూపర్ డూపర్ టేస్ట్
మొన్న కోసుకున్నాను కదా దొండకాయలు, చూద్దాం ఇంకొసిన ఉంటే కూరకు అయిపోతాయి. నాటు దొండకాయ ఇగోండి, ఇన్ని టమాటాలు వచ్చినాయి. బట్ అటుకోడే ఏమన్నా ఉన్నాయో చూస్తాను. ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి లైన్గా. ఇదిగోండి ఇంత లావు అయితే బాగుంటుంది. కాకపోతే మనం కూరకు కొంచెం కావాలి కదా, వాళ్ళు వచ్చేస్తాయి కూరకి. మొన్న కాయలు, ఈరోజు కాయలు. ఈ మాత్రం దొండకాయలు కాస్తున్నాయి మనకి. ఈ లేత ఇంకా రెండు రోజులు అయితే కొంచెం ముదిరితేనే బాగుంటుంది దొండకాయ ఎప్పుడైనా. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి నాటకాయ ఇది. ఇదిగోండి మిద్దె తోట ఉంటే మట్టికి మనకు చాలా లాభాలే. మనకి ఏదో ఒక ఒకటైతే కూరగాయలు అయితే వస్తాయి. ఇదిగోండి బీరగింజలు పెడదాం రండి. వీటిలో పెడుతున్నాను ఇదిగోండి మూడు మూడు పెడుతున్నాను. కొంచెం నీళ్ళు చల్లితే సరిపోతాయి. ఇట్లాంటి విత్తనాలు తీసుకుంటున్నానండి. అక్కడ ఆటిల్లో పెడతా కొన్ని కొన్ని ఇట్లా పెడదాము. నాకు ఇప్పుడు చేతిలో కత్తి లేదని ఇట్లా తీసుకుంటున్నా. ఇదిగోండి ఎక్కడెక్కడ పెడదామో చూద్దాం. దీంట్లో ఒకటి పెడుతున్నా. నీళ్ళు తక్కువ పోయాలి. నీళ్ళు తక్కువ పోస్తే ఇగో పెట్టాం కానీ ఇగోండి నీళ్ళు పోయి మాహండి సార్. వీటిలో నీళ్ళు అసలు మొత్తం అంతా చాలా తడి ఉంది. చెట్లన్నీ అయిపోయినాయి, లాగేసేస్తున్నా. లాగేసి రెండు రోజులు మట్టి ఎండబెట్టి మరలా కొత్త నారు నాటుకుందాం. ఉన్నాయన్నీ కోసేస్తున్నా. ఇక అయిపోయినాయి పచ్చిమిర్చి బాగా కాసినాయి. ఇక ఇట్లా పెట్టినా మనకి అప్పుడప్పుడు ఒకటి ఒకటి వస్తుంది కానీ ఇంకా రావు. ఇక అయిపోయింది పచ్చిమిర్చి సీజన్. ఈ మొత్తం పీకేసేద్దామండి, అంకులు పీకేస్తారు. కాయలు కోసేసాను. ఏమొచ్చినాయండి బాబు పచ్చిమిర్చి మట్టికి, పండు మిర్చి పచ్చిమిర్చి అసలు అవి అసలు కొనకుండా బాగా వచ్చినాయి. ఇక అయిపోయింది భలే కాసినాయి కదా, ఎంత బాగా కాసినాయో చూడండి. ఇక మొత్తం ఇక వీటిని తీసేసేటప్పుడు ఇక మనసులో మన ఇష్టం ఏదన్నా అనుకుని తీసేసుకుంటాం. ఇక ఇంకా మరలా మట్టి ఎండబెట్టి బాగా ఒక్కరోజు మరలా ఇక గార్డెన్ పనులు స్టార్ట్ చేసుకుందాం. ఇక తీసేద్దామండి అంకుల్ని తీసేయమంట. శ్రీనివాస్ గారు పీగేయండి. చూసారండి కొన్ని వంకాయలు, కొన్ని టమాటాలు, కొంచెం దొండకాయలు, పచ్చిమిర్చి వచ్చినాయి. ఇలా మొత్తం అన్నీ తీసేసాము. ఇవన్నీ ఇవన్నీ తీసేసి ఇట్లా సంచిలో పెట్టేసి ఇంకా తీసేస్తానండి. కొంచెం రెండు రోజులు ఎండబెట్టేస్తే మంచిగా అవుతాయి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.